ప్రస్తుత పరిస్థితుల్లో మా జిల్లా ఎస్పీ గారు సైబర్ క్రైమ్ మీద ప్రతిరోజు వాట్సాప్ అయితేనేమి ఇంకొక విధంగా అయితేనేమి ముమ్మరంగా అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా సార్ ఉత్తర్వుల మేరకు మేము కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరగాళ్లపైన అప్రమత్తంగా ఉండి వారి బారిన పడకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ పర్చేసింగ్ కానీ ఆన్లైన్లో పెట్టిన ఫేక్ ఐడీలు ఫేక్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండి ఎటువంటి వారి బారిన పడి నష్టపోకూడదని ప్రజలు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువులేని వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. చదువుకున్న వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ మధ్య జరుగుతున్న ఈ సైబర్ క్రైమ్ నేరాల్లో చాలా మటుకు డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది, కేసులు కూడా కడుతున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఇటువంటి మెసేజ్లు కానీ ఫేక్ ఐడీలు కానీ ఫేక్ కంపెనీల గురించి అప్రమత్తంగా ఉండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయవలసిందిగా దీని బారిన పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ నాయక్, ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే.